తన చిత్తూరు పర్యటనని పోలీసులు అడ్డుకోవడం మీద నారా చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చిత్తూరు పర్యటనకి అనుమతి కోరినా సరే తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషను తన దగ్గర ఉందని చెప్తున్నా కూడా పోలీసులు దాన్ని లెక్క చేయకపోవడం పట్ల ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థికి చెందినటువంటి షాపు కూల్చివేతపై కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూల్చివేత ఘటనపై ఎస్పీ కలెక్టర్లకి ఫిర్యాదు చేయాల్సిందేనని పట్టుబట్టారు. విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకున్నటువంటి పోలీసులు అటు నుంచి హైదరాబాద్ పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి చంద్రబాబుని పోలీసులు బలవంతంగా తరలించేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఆయన విజయవాడ లేక హైదరాబాద్ తిరిగి వెళ్ళడానికి ట్రూజెట్టు, ఇండిగో, స్పైస్జెట్ విమానాల్లో చంద్రబాబుకి పోలీసులు టికెట్ కూడా బుక్ చేసి మరీ వెనక్కి తిరిగేటువంటి ప్రయత్నం చేశారు. మొదట ఆయన తిరిగి వెళ్ళడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఎస్పీ కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేసి తీరాల్సిందేనని చంద్రబాబు పట్టుదలగా కూర్చున్నారు. అయితే ఎస్పీ కలెక్టర్ని ఇక్కడికి రప్పిస్తామని పోలీసులు ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. నేను అంత గొప్పవాణ్ణి కాదు, నా కోసం వాళ్ళు పరిగెత్తుకుని పనులు మానుకుని ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఒక సామాన్య పౌరుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఒక సిటిజన్గా తాను వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తానని మాత్రమే ఆయన చెప్పుకొచ్చారు. పార్టీల నేతల మీద జరుగుతున్నటువంటి దాడి మీద ఫిర్యాదు చేస్తానంటే అడ్డుకోవడం ఏంటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్పీ కలెక్టర్ని కలిసే వరకు వెనుదిరిగేది లేదని అధికారులకి ఆయన తేల్చి చెప్పారు. కార్యకర్తల కోసం ఎంతవరకైనా పోరాడతానంటూ స్పష్టం చేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లాంజ్లోనే ఆయన కూర్చుండిపోయి ఉన్నారు, అది కూడా నేల మీద. 10 గంటలుగా ఎయిర్పోర్ట్ లాంజ్లోనే చంద్రబాబు కూర్చుని మంచినీళ్లు మినహా ఆహారం కూడా తీసుకోకుండా అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఆయన మాత్రం ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు. చంద్రబాబుతో చర్చలు జరిపినటువంటి తిరుపతి అర్బన్ ఎస్పీ రకరకాల సూచనలు చేశారు. ఆహారం తీసుకోవాల్సిందిగా కూడా కోరినటువంటి పోలీసు అధికారులు ఆహారం కూడా తెప్పించారు. తిరుపతి గాంధీ విగ్రహం వరకు అనుమతి ఇవ్వాలని, అరెస్ట్ చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వ్యక్తిగత వైద్యులు ఆరా కూడా తీశారు. అయితే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకున్నారు. తన యొక్క కార్యకర్తల్ని అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనని విరమింపజేస్తే తాను తిరిగి హైదరాబాద్ వెళ్తానని మాటిచ్చి ఆయన తిరిగి ఇండిగో విమానాశ్రయంలో, అలాగే ఇండిగో విమానంలో ఆయన హైదరాబాద్ వెళ్ళారు. కానీ రోడ్డు ప్రయాణంలో ఈసారి చిత్తూరు రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని, ఈసారి అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఆయన చిత్తూరు పర్యటనకు మళ్ళీ రాబోతున్నారని, ఆయన చిత్తూరులో అడుగు పెట్టడం మాత్రం ఖచ్చితమని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ప్లానింగ్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. Hi guys, good evening. So I have received these amazing sweets from Andhra Foods. So Andhra Foods vallu naku proper authentic Andhra sweets pampicharu. So kaja, my favorite, all time favorite, and yummy palakovas. So moodu pedda shape lo unnavi and idi chinnavi palakovalu and putarekulu. చాలా చాలా బాగున్నాయి. నేను ఇందాక ఒకటి టేస్ట్ చేశాను, సూపర్ యమ్మీ ఉన్నాయి. సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే